ఈ దేశంలో ఉన్నటువంటి చాతుర్ వర్ణ వ్యవస్థలో త్రైవర్ణీకులు మిగిలిన వారందరూ కూడా శూద్రులే. త్రైవర్ణీకులు ఎవరంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, మిగిలిన అందరూ శూద్రులే. అంటే బాబాసాహెబ్ ఎవరంటే, బాబాసాహెబ్ ఎవరంటే నా దృష్టిలో శూద్రుల యొక్క అంటే వెనకబడిపోయినటువంటి శూద్రుని ఉద్ధరించడానికి దరిద్రవాడు అధినించినటువంటి దేవుడే. అంబేద్కర్ గారు, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను, రైవర్ణీకులు చాతుర్వర్ణం అయినట్టు చాతుర్వర్ణం అందరూ శూద్రులైతే శూద్రులందరినీ ఏ విధంగా ఉత్తేజపరచాలి, శూద్రులందరినీ ఏ విధంగా సమాజం పట్ల అవగాహన కల్పించాలి, శూద్రులందరికీ ఏ విధంగా రాజ్యాంగ ఫలాలు అందించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లేకపోతే నేను ముందు మాట్లాడేటువంటి అర్హుడు కాదు కదా. ఆయన ఇచ్చినటువంటి విషయం మనం అనేక మంది పార్లమెంట్కి వెళ్ళాం, శాసనసభకు వెళ్ళాం, గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, ఇవాళ మన తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్తు ఒక దళిత సోదరుడు ఆ పీట మీద కూర్చున్నాడంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి దీక్ష కాదా అనే సందర్భంగా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.